భారీ వర్షం వలన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి ఆరేపల్లి గ్రామాలలో ధాన్యం తడిసిముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు దేవేందర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అవన్నీ ఎట్లా కట్టాలి ఎట్లా బతకాలి మా ఇంట్లో 10 మంది పిల్లలు మేము అడిగలు తెచ్చి బతుకుతున్నాం కాలువలు ఇవో కళ్ళ మొత్తం కొట్టుకుపోయినాయి సారు పాచని నువ్వే కొనాలి గవర్నమెంట్ మనం తొందరగా ఆదుకోవాలని మా యొక్కటి మనవి గంతే ఇక విజ్ఞప్తి ఇప్పుడు సారుని బాధ్యని కాల్ముక్త జట్టు మంచిగా చేయు ఇగో కేజారి నీకు అన్నిటికీ మేము ఉన్నాము ఇప్పటికి కూడా నువ్వేం గెలవ వరకు మేము మంచి గెలిపిస్తాము. నేను కోరుకునేది ఏంటంటే ఇగో మాది సింగరేపల్లి గ్రామం ఒక నేను రైతును నా పేరు దేవేందర్ ఇదేంది ఇది ఇవాళ వాన కొట్టి ఇట్లా మొత్తం నాన్నయ్యి ఇగో లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇగో లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇగో ఇదేంది నీళ్లు నీళ్లు చూసిర్రా ఇంకా 3 రోజుల వర్షం ఉన్నది అంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టినా మేమేం కావాలో చెప్పు రైతులం మా పెట్టుబడి మా అన్ని మా మొత్తం మా గవర్నమెంట్ మన ఆదుకోవాలని మేము కోరుతున్నాం అంతే తొందరగా కాంట పెట్టి మనల్ని ఆదుకోవాలని ఎన్ని ఎన్ని వచ్చినాయి చూడు మొత్తం అన్ని వచ్చినాయి ఇయో అట్లు బాయిలకాడి మొత్తం అందరి వచ్చేసినాయి నీళ్లు ఇయో నీళ్లు ఇప్పుడు మొత్తం రెండు దళ్ళులు పడ్డాయి వాన ఇది ఏంది ఏం కథ దయచేసి జర గవర్నమెంట్కు సహాయం చేయరి ఇయో కోరుతున్నది ఏంటంటే మాకు ఇచ్చేయరి ఓకేనా గవర్నమెంట్కు విజ్ఞప్తి కోరేది ఏంటంటే మాకు తొందరగా కాంట పెట్టి మాకు నష్టపరిహారమా మళ్ళీ మాకు తొందరగా గిట్టుబాటు ధర కూడా పంపించాలి మాకు అదేందో మాకు తొందరగా చేస్తే మాకు